తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏఎంసీ నూతన కమిటీ చేత శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయిస్తున్నట్లు చెప్పారు. ఏఎంసీ చైర్పర్సన్ పర్వతరెడ్డి కవిత, వైస్ చైర్మన్ పెద్దపాలెం నాగరాజుతో పాటు కమిటీ సభ్యులను శుక్రవారం తడమండలం పులివెందల గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణ ప్రాంగణంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. అనంతరం నూతన కమిటీ నియామకాన్ని ఆయన ప్రకటించనున్నారు. దీంతో పాటు సచివాలయాలు, హెల్త్ సెంటర్, అంగన్వాడీ భవనము, వివిధ ప్రారంభోత్సవాలకు మంత్రి పాల్గొంటారన్నారు. అనంతరం పర్వతరెడ్డి కవిత మాట్లాడుతూ, ఏఎంసీ చైర్మన్ గా అవకాశం కల్పించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి, ఎమ్మెల్యే సంజీవయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట ఏఎంసీ చైర్మన్ గా శ్రీమతి పర్వతరెడ్డి కవిత ప్రభాకర్ గారిని నియమించినందుకు జీవో నంబర్ 925 2023 ద్వారా నియమించినందుకు గాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మరి సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున, మరి నాయకుల తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల అందరి తరఫున, కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజే కమిటీ ఏఎంసీ కమిటీని నిర్ణయించారు కాబట్టి, మరి జీవో ధర వచ్చింది కాబట్టి రేపు దినం 29 గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సమక్షంలో శ్రీమతి పర్వతరెడ్డి కవితా ప్రభాకర్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విరివిగా తరలివచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంలో కాదులూరు గ్రామంలో సచివాలయ బిల్డింగు, అదేవిధంగా ఆర్బీకే సెంటర్, అదేవిధంగా హెల్త్ క్లినిక్, అంగన్వాడీ భవనం, అదేవిధంగా కొండూరు ప్రాంతంలో కొండూరు గ్రామంలో సచివాలయ బిల్డింగ్ ఎన్నడూ కూడా ప్రారంభోత్సవాలు కూడా జరుగుతాయి. అన్ని కార్యక్రమాలకి అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి ఏదైతే కమిటీ పంపించామో శ్రీమతి కవితా ప్రభాకర్ రెడ్డి గారికి, మరి కమిటీ సభ్యులకి అన్నిటి కూడా అప్రూవ్ చేసి వెంటనే ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, కాకాని గోవర్ధన్ గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. మా కుటుంబం గత 30 నుండి 6 సర్పంచ్గా, 1 మండల ప్రెసిడెంట్గా చేసి, మరోసారి ఏఎంసీ చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అతను వారు చేసే అభివృద్ధి కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకుంటామని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2 నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1,000 రూపాయలు పైబడిన కొనుగోలుపై 1 కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషో ఫ్యాన్సీ సారీస్, సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్, 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.